క్షత్రియ వంశీయుల ఆచార సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు పి గన్నవరం వైనతేయ నదీ తీరంలో ఉన్న వాసులు. వీరు వైనతేయ నదీ తీరంలో ఉన్న పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజున పాలకోవతో చేసిన సారెను సీతమ్మకు సమర్పిస్తారు. సుమారు 15 సంవత్సరాల కాలం నుండి పేరుచెల్ల రామరాజు సత్యవాణి దంపతులు శ్రీరామనవమి రోజున రాములవారి తరఫున సీతమ్మ తల్లికి కంతసారెను సమర్పిస్తారు. భద్రాచలంలో మాదిరిగా ఇక్కడ నిర్మించిన పర్ణశాల చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నవమి 15 రోజుల ముందుగా 108 కేజీల పాలకోవాతో వివిధ రకాల కళాకృతులు, బొమ్మలు, అమ్మవారి చీర, సారీ, స్వామివారికి పట్టు పంచే తయారు చేస్తారు. స్వామివారి కళ్యాణంతో పాటు ఈ కంతసారెను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు కంతసారెను భక్తులకు పంచిపెడతారు. వరం గ్రామంలో అక్విడేట్ దగ్గర గల వైంతేయి నదీ తీరాన్న శ్రీ పట్టాభిరామాలయ పట్టాభిరామస్వామి వారి ఆలయం మా తాతగారైన పేర్చెల్ల పెద్ద సుబ్బరాజు గారు నిర్మించారు. అప్పటి నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి ఇది శ్రీరాముల వారి కళ్యాణం మేము అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మా చిన్నాన్నగారైన పేర్చెల్ల భీమరాజు గారు సత్యవాణి దంపతులచే కంతసార అనేది తయారు చేయించడం జరుగుతుంది. ఇది మా క్షత్రియుల్లో వరుడి తరపు నుంచి వధువుకి సమర్పించే సారిని కంతసారి అని పిలుస్తాము. అలాగే రాముల వారి తరపు నుంచి సీతాదేవికి కంతసారిని సమర్పిస్తాం. ఇందులో పాలకోవాతో కూరగాయల ఆకృతులు, పండ్ల ఆకృతులు, సీతాదేవికి చీర, రాముల వారికి పంచ, ఇంకా వివిధ రకాలైన ఆకృతులతో తయారు చేస్తాం. అలా అదే కాకుండా ఇంకా పలు రకాలైన స్వీట్స్ రాముల వారి తరపు నుంచి సీతాదేవికి సమర్పిస్తున్నాము. ఈ కళ్యాణానికి గ్రామ ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. ఈ కళ్యాణం అనంతరం ప్రసాదంతో పాటు ఈ స్వీట్స్ అన్నీ అందరికీ పంచిపెడతాము. జై శ్రీరామ్.